అందుకే కదా ఇక్కడ రెండు చట్టాలను ఇన్క్లూడ్ చేశారు. అందుకే కదా ఇక్కడ రెండు చట్టాలను ఇన్క్లూడ్ చేశారు. 1977 మీరు అన్నట్టు ఏపీ అసెంబ్లీ ల్యాండ్ యాక్ట్, 1989 ఎస్సీ ఎస్టీ ల్యాండ్ సంబంధించిన యాక్ట్. ఓకే, మీరు అన్నట్టు అందులో బీసీలు ఉండొచ్చు, ఇతర కులాల వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడు నమోదైన కేసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండింటిలో ఉన్నాయి. ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వాల్సింది నిజంగా. ఓకే, ఈ యాక్ట్ ప్రకారం అయితే భూ క్రయ విక్రయాలు రెండూ జరగకూడదు. ఇప్పుడు అసైన్డ్ ఎవరైతే పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీదే భూములు ఉన్నాయా, లేదంటే మీరు అన్నట్టు టీడీపీ బినామీల పేరునో, చంద్రబాబు నాయుడు బినామీ పేరునో, లోకేష్ గారి బినామీల పేరునో రిజిస్ట్రేషన్లు అయిపోయినాయా? ఒకవేళ నిజంగా అదే జరిగితే మొన్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆల్రెడీ ఇచ్చింది, అప్పుడు కేవలం 2200 ఎకరాలు మాత్రమే, అది సగటున జరిగేవి. కానీ మీరు ఆరోపిస్తున్నది 4070 ఎకరాలు అనే, దీనికి సంబంధించి 4000 చిల్లర ఎంతో సంథింగ్, నాకు పూర్తిగా లెక్క రావట్లేదు, అన్ని జరగలేదు అనేది కూడా వాళ్ళు క్లియర్ గా ఆరోపిస్తున్నారు. అటువంటిప్పుడు అసలు రిజిస్ట్రేషన్లే జరగలేనప్పుడు ఇది ఏం జరిగింది? అసలు 1977 యాక్ట్ విరుద్ధంగా వెళ్ళారు అనడానికి ఏంది ఏంది మీ దగ్గర ఉన్న ఆధారం అనేది? దీంట్లో ఇది ఎన్ని ఎకరాలకు సంబంధించి అనేది నేను చెప్తాను. అసలు మొత్తం భూములు ఏదైతే రాజధాని దీని వరకు మొత్తం కాదు, దీని వరకు నేను చెప్తాను, మొత్తం 34185 ఎకరాల్లో దీంట్లో రైతుల దగ్గర తీసుకున్న భూమి ఉంది, అసైన్డ్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, లంక భూములు ఉన్నాయి, కోరంబోక భూములు ఉన్నాయి, రకరకాల భూములు ఉన్నాయి. అవును, అంటే అవన్నీ చూసుకుంటే ఇన్సైడర్ ట్రేడింగ్ కింద వస్తుంది. కానీ మనం ఇప్పుడు చూడవలసింది దీని వరకు నేను అనేది ఒరిజినల్ అసైన్ దారులు ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ అసైన్ దారుల దగ్గర కూడా ప్రభుత్వం తీసుకుంది. అసలు ఈ మొత్తం ఒరిజినల్ అసైన్ దారులు ఒక్కరు కూడా లేరడానికి లేదు. దాదాపుగా 1848 ఎకరాలు ఏదైతే ఈ అసైన్ ల్యాండ్లకు సంబంధించి ఉన్నాయో, దాంట్లో 500 ఎకరాలు దాకా ఇప్పుడు కుంభకోణం జరిగింది. 500 ఎకరాలలో ఎవరైతే పర్టికులర్ పర్సన్స్, ఎవరైతే వేమూరు రవికుమార్ కావచ్చు, లేదంటే గుమ్మడి సురేష్ ఎమ్మెన్ మధ్యనగా ఉన్నటువంటి గుమ్మడి సురేష్, ఇట్లా పర్టికులర్ బలుసు శ్రీనివాసరావు సంథింగ్, ఆ పేరుతో ఒకళ్ళు 40 ఎకరాలు, ఒకళ్ళు 30 ఎకరాలు, ఇట్లా దాదాపుగా 385 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు రికార్డు ఉంది. ఎవరెవరు ఎంతెంత భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారు అంటే, ప్రభుత్వం ఇప్పుడు మీరు అన్నట్టుగా అసైన్ ల్యాండ్ దారులు ఖచ్చితంగా ప్రభుత్వం అన్నప్పుడు ఒక దారుడు ఒకళ్ళకి 40 ఎకరాలు ఎవ్వరేరు. అసైన్ ప్రభుత్వం ఒక వ్యక్తికి 40 ఎకరాలు కేటాయించింది, ఆ 40 ఎకరాలు ఒక వ్యక్తికి 14 ఎకరాలు కేటాయించిందా, ఆ 14 ఎకరాలు ఆ 40 ఎకరాలు ఒకే వ్యక్తుల దగ్గర తీసుకొని అసలు ఒరిజినల్ అసైన్ దారులు కాకుండా వీళ్ళ పేరు మీద ఫ్లాట్లు కేటాయించాలి. అదే అన్నాను నేను ఇక్కడ, ఈ పాయింట్ అదే ఇక్కడ పాయింట్, ఒకే వ్యక్తి నుంచి 14 ఎకరాలు ఎలా కేటాయించారు అనేది. అది ఎలా సాధ్యమైంది? 40 ఎకరాలు 14 ఎకరాలు నిజంగా అసైన్ భూమి ప్రభుత్వం ఒక రైతు 14 ఎకరాలు 40 ఎకరాలు ఇస్తే ఈ పాటికి అసైన్ భూములు తీసుకున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయి కూర్చోవాలి. అదే కదా, నిజంగా అదే కానీ జరిగితే అది కానప్పుడు మరి ఎట్లా ఒక వ్యక్తి నుంచి ఇన్ని ఎకరాలు సేకరించారు? ఎట్లా అది ల్యాండ్ పూలింగ్ కావనివ్వండి, భూ సేకరణ ఇవ్వండి, అది ఎట్లా సాధ్యమైంది? సార్ అదే చెప్తా, ప్రభుత్వం అసలు ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నావు, ఎక్కడన్నా మీకు మీరు సిఆర్డీఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తే గానీ, లేదంటే ఎక్కడన్నా కూడా మీకు ఒరిజినల్ గా ఇంకో ఫలానా వ్యక్తి దగ్గర మేము ఫలానా ఏరియాలో ఇంత ల్యాండ్ తీసుకున్నాం, వీళ్ళకి ఇక్కడ ఫ్లాట్ కేటాయించాం అనేది ఇప్పుడు వరకు స్పష్టంగా ఏమన్నా సిఆర్డీఏకి సంబంధించి ఎక్కడన్నా మీరు చూసారు ఈ 6 సంవత్సరాల్లో? ఎక్కడ క్లారిటీ లేదు కదా, అదంతా గజిబిజి గందరగోళంగా చేసేసి ఏది బయటకు రానివ్వకుండా ఏదో ఇక్కడ సింగపూర్ కట్టేస్తున్నాం, మలేషియా కట్టేస్తున్నాం అంటే జనాలందరూ ఆ పిచ్చి భ్రమంలోకి వెళ్ళిపోతారు. మీకు ఇప్పుడు నోటీస్ లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి అనుకుంటున్నారు. దీని వెనక ఎవరైతే ఉన్నారు అంటే, వీళ్ళు అక్కడ సిఆర్డీఏ చైర్మన్ హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, వైస్ చైర్మన్ హోదా ఉన్న నారాయణ గారికి నోటీసులు వచ్చింది. ఆ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి కాంతిలాల్ దండ గారికి కూడా నోటీసులు వచ్చారు. అసలు దీని వెనకాల తెరనికి చాలా పెద్దలు ఉన్నారు. ఈ బినామీల వెనకాలంటే ఎవరైతే ఈ భూములు కొనుగోలు చేశారో, ఈ బినామీల వెనక నారా లోకేష్ కావచ్చు, పత్తిపాటి పుల్లారావు కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, పయ్యావుల కేశవ్ కావచ్చు, రావిత కిషోర్ బాబు కావచ్చు, దూలిపాల నరేంద్ర కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. పెద్ద పెద్ద బడాబాబులుగా ఎవరైతే పొలిటికల్ లో వ్యవహరించారో వీళ్ళందరూ దీని వెనకాల ఉన్నారు. ఇప్పుడు రెండవది, అసలైనటువంటి అసైన్ దారులకు అన్యాయం జరిగింది. అసలైనటువంటి అసైన్ దారులు ఎవరైతే భూములు ఇప్పుడు ఈ 500 ఎకరాలు 400 ఎకరాలు వదిలేస్తే మిగిలిన 1000 ఎకరాలు 1200 ఎకరాలు అసలు ఒరిజినల్ అసైన్ దారులు ఎవరైతే ఉంటారో, ఆ అసైన్ దారులు ఆ ఫ్లాట్ లో ఎక్కడున్నాయో తెలియదు. వీళ్ళకి మాత్రం పర్టికులర్ గా ఒక ప్రైమ్ ఏరియాలో ఫ్లాట్ అలాట్ చేసేసారు వీళ్ళకి. అంటే ఇక్కడ చూడండి, ఒక పథకం ప్రకారం ఒక 29 గ్రామాలను ముందు సెలెక్ట్ చేయటం, దాంట్లో ముందు రైతుల దగ్గర భూములు కొనుగోలు చేయటం, అది అయిపోయిన తర్వాత రెండోది అసైన్ దారుల దగ్గర మళ్ళీ భూములు కొనుగోలు చేసి చట్టపరంగా ఒక జీవోని తీసుకొని వచ్చి మళ్ళీ ఒక స్కాము, మళ్ళీ ప్రభుత్వ భూములు కూడా రికార్డులు తారుమారు చేసి
అదొక స్కాము, లంక భూములు, కోరంబాకు భూములు, రకరకాల భూములు ఏదైతే ఉన్నాయో మొత్తాన్ని ఆ 29 గ్రామాల్లో 8 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి 29 గ్రామాలని వాళ్ళ క్యాప్చర్ లో పెట్టుకొని ఒక పెద్ద మహానగరాన్ని ఇక్కడ క్రియేట్ చేసి ఇది ఒక సపరేట్ గా వాళ్ళకు రాజ్యాన్ని క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారనేది స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది. దీంట్లో కక్ష సాధింపేదండి, ఇంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉంటే ఓపెన్ గా ఇంత క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు అమరావతి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వ్యవహరించాడు కాబట్టి ఇటువంటి అన్ని జరిగింది. ఆయన నిజంగా ముఖ్యమంత్రి లాగా వ్యవహరించుంటారు రోజు కనీసం 23 సీట్ల కంటే 30, 40, 50 వచ్చాయి కదా. అంటే స్పష్టంగా ఇక్కడ కుంభకోణం జరిగింది. మనం ఏదైతే చెప్తున్నటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కాకుండా, ఇన్సైడర్ ట్రేడింగ్ లో 4,070 ఎకరాలు, అది కాకుండా ఒక 500 ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్డ్ ల్యాండ్ లో కూడా కుంభకోణం చేశారు. ఆ 4,070 కదనంగానా ఇది? ఆ 4,070 కదనంగానా ఇది? 4,070 అనేది రైతులు రైతుల దగ్గర ముందే డిసైడ్ అయ్యి వాళ్ళ దగ్గర 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు ఇచ్చి వీళ్ళు ఏదైతే ముందే కొనుగోలు చేశారు అది మీరు అంటే ఇది కుంభకోణం. ఇన్సైడర్ ట్రేడింగ్ కాకుండా ఇది అసైన్డ్ ల్యాండ్ లకు సంబంధించి దళితుల భూములు ఎస్సీ ఎస్టీలకు, అందుకనే అంటే అంటే ఇది కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకి వస్తుందా రాదా? అంటే ఒక అసైన్డ్ భూములే అమ్మకాలు కొనుగోలు చేసిన, ఇందాక మీరన్నట్టు ఒకే వ్యక్తి నుంచి 14 ఎకరాలు 40 ఎకరాలు తీసుకున్నారు అంటే ముందస్తుగా అసైన్డ్ భూములు వేరే వ్యక్తికి కట్టబట్టి దాని నుంచి తీసుకోవడం, అది ఇన్సైడర్ ట్రేడింగ్ కింద వస్తుందా రాదా? అంటే ఇక్కడ ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు కదా సార్, వాళ్ళు ముందే కొనుగోలు చేశారు కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ అక్కడ రాజధాని వస్తుందని చెప్పిన తర్వాత ఇదేంటి, ఇది 2016 అఫీషియల్ జీవో వచ్చారు, ఇది రాజధాని డిసైడ్ అయినాక. అంటే రాజధాని 29 గ్రామాల్లో ఏదైతే డిసెంబర్ లో నోటిఫికేషన్ వచ్చినాక, లేదంటే మన నవంబర్ లోనో వాళ్ళు ముందే తెలుసుకొని నవంబర్ లోనో డిసెంబర్ లోనో 2014 చివరిలోనో 2015లోనో ఇట్లా అందరి దగ్గర ఆ టైంలో పర్టికులర్ గా తీసుకున్నటువంటి, అందుకని మీకు అక్కడ క్లారిటీగా అంటే రాజధాని భూసేకరణలో భాగంగా సేకరించింది కాదా? రాజధాని భూసేకరణ అంటే ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం సేకరించినప్పుడు ఒరిజినల్ ఎవరైతే అసైన్ దారులు ఉంటారో అసైన్ దారు డైరెక్ట్ గా ప్రభుత్వానికి చేస్తే ప్రభుత్వం అతనికి ఫ్లాట్ కేటాయించింది. మీరు ఒరిజినల్ అసైన్ దారుడు, మీకే డైరెక్ట్ వచ్చింది ఫ్లాట్, నాకు వస్తుంది అని అంటే నేను మధ్యలో దాన్ని కొన్నా, కొన్ని దానికి రిజిస్ట్రేషన్ అవ్వదు, అగ్రిమెంట్ అగ్రిమెంట్ బట్టి ఇచ్చేసారు వాళ్ళు. అంటే అసలు అగ్రిమెంట్ చెల్లదు కదా, రిజిస్ట్రేషన్ కాదు. ఎస్ఐ లాగ్ రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదండి, ఉండదు. ఇప్పుడు ఎస్ఐ దారుడు దగ్గర ఒక కొనుగోలు దారుగా నేను కొన్నా అంటే మీరు ఒక పేదవాళ్ళు, నేను ఒక పేదవాళ్ళుగా నేను దాన్ని కొన్నా, నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, దగ్గర రాపించుకున్నా, నేను నా దగ్గర అగ్రిమెంట్ చూపించేస్తే నాకు ఫ్లాట్ ఇచ్చేసారు. అందుకని కదా ఇప్పుడు మేము, ఇప్పుడు గుమ్మడి సురేష్ ఎస్ఐ లాగ్ దారు ఎట్లా అవుతాడండి, ఎమ్మటమ్ అనే ఒక షోరూమ్ కి అధినేత అతను, అతనికి అతనే 40 ఎకరాలు 30 ఎకరాలు అతని పేరు మీద ఉంది ఎస్ఐ ల్యాండ్ ప్రభుత్వానికి ఇచ్చాడు. అతనికి ఏముందిగా ప్రభుత్వం 30 ఎకరాలు ఎస్ఐ ల్యాండ్ ఇచ్చింది, సూటి కడుగుతున్నా అంటే అతను స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పి ఇచ్చారా, లేదంటే అతను దళితుడని ఇచ్చారా, దేనికి ఇచ్చున్నారు, అతను దళితుడు కాదు కదా. రకరకాలుగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాడేస్తున్నారు. అందుకనే మీకు ఎక్కడ తీగలాగితే డొంకొంత కదులుద్దా ఇప్పుడు మొత్తం? ఖచ్చితంగా సార్, ఇప్పుడు అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం శేఖర్ గారు చాలా సార్లు సార్, శిశుపాలుడి పాపాలు పండినట్టు చంద్రబాబు నాయుడు పాపాలు పండినాయి. తప్పు చేసినప్పుడు ఒకసారి దొరకపోవచ్చు దొంగ, ఖచ్చితంగా 4 రోజులు ఆగినాక దొరుకుతాడు, అదే ఇప్పుడు దొరకపోతా ఉంది.